हाँ गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट्स, इरवर्जु सिविक्स सेकंड ईयर क्लास चर्चिंचुदाम। अंदर कूडा ओक पेन्नु नोटबुक तीसुकोनि रासुकोंडि। ई प्रश्न वेरी वेरी इंपारटेंट, शार्ट क्वेश्चन रेंडु मार्कुल प्रश्नलो उन्नदि, 5 మార్కుల ప్రశ్నలో ఉన్నది, 10 మార్కుల ప్రశ్నలో ఉన్నది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి గత క్లాసులో మనం చర్చించామో లోక్సభ స్పీకర్ గురించి మనం చర్చించాము, ఎన్నిక తర్వాత లోక్సభ సమావేశాలు, లోక్సభ నియోజకవర్గాలు ఎలా ఏర్పాటు చేయబడింది అనే అంశాన్ని మనం గత క్లాసులో చర్చించాం. ఈరోజు లోక్సభ కోరం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. రెండు మార్కుల ప్రశ్న, లోక్సభ కోరం అనగానేమి, లోక్సభ కోరం అంటే ఏమి. సాధారణంగా మరి మనం గత క్లాసులో రాజ్యసభలో కోరం చర్చించాము, తర్వాతకి రాజ్యసభలో కోరం ఉన్నట్లుగానే లోక్సభలో కూడా కోరం ఉంటుంది. లోక్సభ సమావేశాలు కావడానికి లేదా నిర్వహించడానికి కావలసిన కనీస హాజరు సభ్యుల సంఖ్యను కోరం అంటామో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెండు మార్కుల ప్రశ్న, అందరూ రాసుకోండి. లోక్సభ సమావేశాలు కావటానికి కనీస హాజరు సభ్యుల సంఖ్యను కోరం అంటామో. కోరం వెరీ వెరీ పదం, పార్లమెంట్ యొక్క భాషా పదమో కోరం అంటాం. కోరం అనగా 1/10 అని అర్థము. కోరం అనగా 1/10 అని అర్థము. కోరము ఉన్నది లేనిది నిర్ధారణ చేసే అధికారము లోక్సభ స్పీకర్కు కలదు. కోరమును నిర్ధారణ చేసే అధికారము స్పీకర్కు కలది. ద స్పీకర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద కోరం డిసైడ్మెంట్ ఈ ద మినిమం మెంబర్స్ ఈ ద కాన్ఫరెన్స్ ఆర్ హౌస్ మీటింగ్స్ ద కోరం. లోక్సభ కోరం, ద క్లాసెస్ ద డిస్కస్ అబౌట్ టుడే లోక్సభ కోరం. అంటే లోక్సభ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సమావేశం అవుతున్నాం కాబట్టి లోక్సభ కోరము, అదే రాజ్యసభ అయితే రాజ్యసభ కోరము, విధానసభ అయితే విధానసభ కోరము, విధాన మండలి అయితే విధాన మండలి యొక్క కోరం. అంటే కోరం అంటే ఇది పార్లమెంటరీ యొక్క భాషా పదము. కోరం అంటే సభ ఏదైనా కానీ, అంటే ఇప్పుడు లోక్సభ కోరం గురించి మనం చర్చిస్తున్నాము కాబట్టి లోక్సభ సమావేశాలు కావడానికి కనీస హాజరు సభ్యుల సంఖ్యను కోరం అంటాము. కోరమును నిర్ధారణ చేసే అధికారము లోక్సభ స్పీకర్ కలదు. ద పవర్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్ ఈ ద డిసైడ్మెంట్ ద కోరం. కోరం ఈజ్ 1/10. అంటే ఉదాహరణకు చూడండి, మనము నిన్న మనం గత క్లాసులో చర్చించాం లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత అంటే ప్రస్తుతం సభ్యుల సంఖ్య 545. ఈ 545ని మనం 10తోని భాగారం చేసినట్లయితే ఇక్కడ 54.5 వస్తాయి. మీకు అర్థం కావడం సులువుగా చెప్పాలంటే, అంటే 55 మంది సభ్యులు ఉన్నట్లయితే లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ద మినిమం మెంబర్స్ ద లోక్సభ ఈ ద మీటింగ్ ఆర్ కాన్ఫరెన్స్ ద డిసైడ్మెంట్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్ ద కోరం ఈ ద 1/10. ఇట్ ఈస్ ఎ సర్టిఫైడ్ మినిమం 1/10. టోటల్లీ వి హావ్ సేస్ దట్ అబౌట్ 55 మెంబర్స్ లోక్సభ మెంబర్స్. అంటే 55 మంది సభ్యులు ఉన్నట్లయితే కోరం ఉంటుంది అని అర్థము. ఇంతకన్నా తక్కువ గనక ఉన్నట్లయితే లోక్సభ స్పీకరు దానిని ఇక్కడ లేకపోతే లోక్సభ లేకపోతే దానిని మరుసటికి వాయిదా వేసే అధికారం ఉంది.
Today we have the there is no quorum and after day postpone the meeting or conference. Jeptunnaru speaker. Ippudu prashna speaker evaru unnarandi? Now presently the 16th Lok Sabha speaker, House of Lok Sabha speaker Om Birla. The disarmament of the Om Birla. Now presently continuing the speaker of Lok Sabha. The Om Birla now continue during the period. అంటే 55 మంది మామూలుగా మనం పార్లమెంటు భాషా పదములో కనుక చర్చించబడినట్లయితే 55 మంది తక్కువగా ఉన్నట్లయితే లోక్సభ కోరము జరగదు అని దాని యొక్క భావన. ఈ ప్రశ్న వెరీ 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 ఇంపార్టెంట్. ఇది 2 మార్కుల ప్రశ్న అండి. కోరం అనగానేమి లేదా లోక్సభ కోరము, లోక్సభ సమావేశాలు కావడానికి కావలసిన కనీస హాజరు సభ్యుల సంఖ్యను కోరం అంటాము. కోరమును నిర్ధారణ చేసే అధికారము లోక్సభ స్పీకర్కు కలదు. కోరం అనగా 1/10 అని అర్థము. కోరము లేని పరిస్థితులు ఉన్నట్లయితే లోక్సభను అర్ధాంతరంగా వాయిదా వేయడం కానీ లేదా తాత్కాలికంగా నిలుపుదల చేసే అధికారము లోక్సభ స్పీకర్కు కలదు. ఈ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లోక్సభ కోరం అనగానేమి? ఏంటిదండి లోక్సభ కోరం అనగానే? ఆ తర్వాత ఇక లాంగ్ క్వశ్చన్ ఉందండి, 10 మార్కుల ప్రశ్న. లోక్సభ యొక్క స్పీకరు క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్సభ స్పీకరు అధికారాల విధులు రాయండి. లోక్సభ యొక్క స్పీకరు విధులు అధికారాలు చర్చించండి. వెరీ 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 ఇంపార్టెంట్. లాంగ్ క్వశ్చన్ ఉందండి, లాంగ్ క్వశ్చన్ ఉంది. లోక్సభ స్పీకర్ డ్యూటీస్, లోక్సభ స్పీకర్ డ్యూటీస్ అండ్ పవర్స్, టుడే వి హావ్ డిస్కస్ అబౌట్ ద హౌస్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్. అదే స్పీకర్ రాజ్యసభలో ఏమన్నామండి? చైర్మన్గా పరిగణించబడింది. ఇదే లోక్సభకు అయితే స్పీకర్. తెలుగులో ఏమని పిలుస్తున్నాం? సభాపతి. ద వర్డ్ ఈజ్ ద తెలుగు వర్డ్ సభాపతి. ద ఇంగ్లీష్ ద పార్లమెంటరీ వర్డ్ ఈజ్ ద స్పీకర్. ఏమండి స్పీకర్ అంటే? స్పీకర్ అంటే మనం అప్పుడప్పుడు అంటున్నాం స్పీక్ చేయండి, స్పీక్ చేయండి అంటే మాట్లాడడం. అంటే మాట్లాడడం అంటే మనందరి సభ్యులందరినీ ఆయన నిర్ధారణ చేసి నియంత్రణ చేసి వాళ్ళందరి సభ్యుల చేత మాట్లాడించే వ్యక్తిని మనం స్పీకర్గా మనం చెప్తున్నాము. తెలుగులో ఏమంటామంటే సభాపతి. ద వర్డ్ ఈజ్ ద తెలుగు వర్డ్ ఈజ్ సభాపతి. ద ఇంగ్లీష్ వర్డ్ ఈజ్ ద వి హావ్ ద స్పీకర్ అబౌట్ స్పీక్ అబౌట్ స్పీకర్. స్పీకర్ ఈజ్ ఓన్లీ వన్ హౌస్ ఈజ్ ద కండక్టర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ కండక్టర్ దట్ ఈస్ కాల్డ్ యూఆర్ ఆల్సో స్పీకర్ ఆర్ తెలుగు వర్డ్ ఈజ్ ద సభాపతి. ఈ ప్రశ్న ఉందండి, వెరీ 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 ఇంపార్టెంట్. 10 మార్కుల ప్రశ్న, బోర్డు ఎగ్జామ్లో తప్పనిసరిగా వస్తుంది. చాలా ముఖ్యమైన ప్రశ్న, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. లోక్సభ స్పీకర్ యొక్క విధుల అధికారాలు, ద పవర్స్ ఆఫ్ ద ఆర్ డ్యూటీస్ అండ్ పవర్స్. లోక్సభ స్పీకర్ విధులు అధికారాలు చర్చించండి. ఏంటిదండి లోక్సభ స్పీకరు విధులు అధికారాలు చర్చించండి. ఇక మరి అందరూ స్పీకర్లు చేసినట్టుగానే లోక్సభ స్పీకరు ఇంకా కొంచెం రాజ్యసభ కన్నా ఇంకా ఆయన కొంచెం ఎక్కువగా ఉన్నది. అదేదో ఒకసారి చూద్దాం. ఒక అంశాన్ని మనం చూసినట్లయితే ఒక అంశంలో లోక్సభ స్పీకర్ ఏం చేస్తారు, ఇక్కడ లోక్సభ స్పీకరు లోక్సభ సమావేశాలను లోక్సభ సమావేశాలకు స్పీకరు అధ్యక్షత వహిస్తాడట. అధ్యక్షత వహిస్తాడు అంటే ఆయన అందరితో అంటే ఆయన ఓరెన్ రోల్ మోడల్గా వ్యవహరించడం జరుగుతున్నది. లోక్సభ సమావేశాలు అధ్యక్షత వహించడం తర్వాత నూతనంగా ఎవరైనా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేస్తే, ఇక్కడ సభ్యులచే ప్రమాణ స్వీకారము ఎవరైనా కొత్తగా
ఎన్నికైన పరిస్థితుల్లోకి ఉన్నట్లే ఆయన స్వీకారము చేస్తారు. అంతేకాదండి, లోక్సభలో సభ్యులకు సీట్లు కేటాయిస్తాడు లేదా స్థానాలు కేటాయించాడు. ద సీటెడ్ అలాట్మెంట్ ద పవర్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్. సీట్లు లేక స్థానాలు కేటాయించడం జరుగుతుంది. ఆయన కేటాయించినటువంటి సీట్లనే ఆయన ఒక్కడు కేటాయించిన సీట్లు. అంటే ఒక్కడే చెప్పినాం, అంటే స్పీకర్ అంటే ఆయన వచ్చి ఆయన ఒక్కడు సదాగా చేయడండి. స్పీకర్ అంటే స్పీకర్ యొక్క కార్యాలయం ఉంటుంది, ఆయన కింద సిబ్బంది ఉంటారు, ఆయన ద్వారానే అందరు కూడా పర్యవేక్షణ లోబడి అందరూ స్పీకర్ యొక్క అజమాయిషికి లోబడి వాళ్ళంతా పనిచేస్తారు. అంటే దోజ్ వార్ ద న్యూ మెంబర్స్ ఈ ద ఎలక్టెడ్ లోక్సభ మెంబర్స్ ఇ ద అలాట్మెంట్ ఆర్ సీట్ ద అలాట్మెంట్ లోక్సభ స్పీకర్ ఇట్ ఈజ్ వన్ డ్యూటీ. తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత ఏదైనా సభ్యులు ప్రశ్నలు అడగాలంటే ప్రశ్నలు అడగాలంటే ముందస్తుగా స్పీకర్కు తెలియజేయాలి ఆయన తెలపాలి. ఇక్కడ తెలిపితే ఆయన ఏం చేస్తారంటే ఆ సభ్యులు అడిగిన ప్రశ్నలకి సభలో ఎవరైనా ఏదైనా సభ్యుడు అడిగిన ప్రశ్నలకి నేరుగా సభలో స్పీకర్ అనుమతి లేకుండా సభలో మాట్లాడడానికి వీలు లేదు. స్పీకరు ముందస్తు ఆయన తెలియజేసినట్లయితే సభ్యులకు సమయమును కేటాయిస్తారు. ఇక్కడ కేటాయించడం జరుగుతున్నది. ఆ కేటాయించిన సమయంలోనే మిగతా సభ్యులు ఆ సమయ కాల వ్యవధిలోనే వాళ్ళందరూ కూడా మాట్లాడాలి, ఆయన డిసైడ్మెంట్ ఏ టైం చెప్తారు. ఇంకంతేకాదండి, సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రుల ద్వారా సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రుల ద్వారా సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఆయన స్పీకర్ దోజ్ వర్ ద ఆస్కింగ్ ద క్వశ్చన్ ది ద మెంబర్ ద ఆన్సర్ గివెన్ ద మినిస్టర్స్ ద క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ ఆయన నోటీస్ ఇవ్వాలి. నోటీస్ అంటే అనుమతి పొందితే ఆ సమావేశం ద్వారా ఆయన సభ్యులని తప్పనిసరిగా సమాధానాలను రాబట్టడానికి ప్రయత్నము చేస్తాడు. అంతేకాదండి, లోక్సభలో ఇదంతా లోక్సభ గురించి మాట్లాడుతున్నామండి. లోక్సభ సభ్యుల గౌరవాన్ని ప్రతిష్టతను లోక్సభ స్పీకర్ కాపాడుతాడు. అంటే ఆయన అందరినీ కూడా ద ఆల్ మెంబర్స్ ద రెస్పెక్ట్ ద లోక్సభ మెంబర్స్ రెస్పెక్ట్ ద ఇమేజెస్ ద ప్రొటెక్షన్ ద ఇమేజెస్ ద మెంబర్స్ ద ఇమేజెస్ రెస్పెక్టెడ్ మెంబర్స్ ఇట్ ఆర్ డిగ్రీఫై. ఆయన గౌరవాన్ని కాపాడితే లోక్సభ సభ గౌరవాన్ని కాపాడినట్టు భావించబడి ఆ యొక్క ఖ్యాతి అంతా కూడా మన దేశం యొక్క స్థాయి యొక్క గొప్పతనాన్ని జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలలో తెలవడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఇంకా ఉన్నది చూడండి, లోక్సభలో సభ్యులందరూ క్రమశిక్షణ ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా అంతేకాదు సభ్యులందరికీ ఆయన రూలింగ్ ఇస్తారు. ఇక్కడ రూలింగ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ పార్లమెంట్ వర్డ్, రూలింగ్ మీన్స్ ఆర్డర్. ఆయన అంటాడు అప్పుడు అందరు నిశ్శబ్దంగా ఉండండి, సైలెంట్గా ఉండండి, సభను మర్యాదను కాపాడండి, ప్లీజ్ రిక్వెస్టెడ్ ద మెంబర్స్ దోస్ వర్ ద రెస్పెక్టెడ్ ఆర్ ఇమేజెస్ ద మెయిన్ క్యాండిడేట్ మెంబర్స్ ఇ ద ఇమేజెస్ ద రెస్పెక్టెడ్ ఇట్ ఈస్ ఓన్లీ పేషెంట్లీ ద స్పీక్ అబౌట్ ద లోక్సభ స్పీకర్. అంటే ఆయన చాలా ఓపికతోని సభ్యులందరినీ గౌరవాన్ని కాపాడుతూ సభ్యుల యొక్క ప్రతిష్టను
ఇంబడింపజేస్తు సభ్యులందరూ క్రమశిక్షణగా ఉండవలసిందిగా కోరడం జరుగుతున్నది. క్రమశిక్షణ లేని పరిస్థితులు ఉంటే అవసరమైతే ఆయన ఏం చేస్తాడు, రూలింగ్ ను ఇవ్వటం జరుగుతుంది. రూలింగ్ అంటే ఆజ్ఞ లాంటిది, అంటే సైలెంట్ గా ఉండండి అని చెప్తాడు. అది ఒక భాగం. ఒకవేళ ఆయన గినక లేని పరిస్థితుల్లో గినక ఏదైనా సభ్యుడు క్రమశిక్షణ లోపించినట్లయితే సభలు క్రమశిక్షణ లోపించినట్లయితే మార్షల్స్ సాయంతో బయటికి గెంటి వేస్తారు. ఇక్కడ మార్షల్స్ సాయంతో బయటికి గెంటి వేస్తారు. దోస్ ఆర్ ద మెంబర్స్, లోక్సభ మెంబర్స్, ఇట్ ఈస్ యాన్ ఇండిసిప్లిన్. ద మెంబర్స్ ఇండిసిప్లిన్ ఇన్ ద లోక్సభ యాజిటేషన్ ద అపోజిషన్ లీడర్స్ అగేన్స్ట్ ద రూలింగ్. ఇట్ యాజ్ డిసైడ్ మేన్ ద మార్షల్స్ చెప్తున్నాయన. సభ్యులు ఏదైనా సభ్యుడు క్రమశిక్షణ పాటించలేని పరిస్థితులు ఉన్నట్లయితే, రూలింగ్ ఇచ్చిన సక్రమంగా పాటించలేకపోతే మార్షల్ సాయంతో బయటికి గెంటి వేయిస్తాడు. అంటే మార్షల్స్ అంటే ఇది పార్లమెంటు పదం అండి. పోలీసులు మనం ఉంటాం కదా, ఇప్పుడు అలా పార్లమెంటు కార్యాలయం చుట్టూ వాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్న పోలీసుని మార్షల్స్ అంటాము. అమాంతం వాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారు, ఆయన చెప్తాడు పలాంటి సభ్యుడి క్రమశిక్షణ లోపించినాడు అండి, సభ్యుడి క్రమశిక్షణ లోపించుడు అని చెప్పగానే ఆ నెంబర్ ఉన్నటువంటి ఆ సభ్యులని వాళ్ళందరినీ బయటికి ఇంటి వేస్తాడు. అంటే మార్షల్స్ అంటూ లోక్సభ సమావేశాల నుండి బయటికి ఇంటి వేసే అధికారము ఇంటి వేస్తలే ఆయనకి. ఆయన కార్యాలయం ఉంది, ఆ కార్యాలయంలో ఆయన ప్రకారము బయటికి పోతారు. తర్వాత స్పీకర్ అనుమతి మార్షల్స్ ద్వారా బయటికి గెంటి వేయబడింది కదా, అంటే సభ నుండి బహిష్కరించబడినాడు అని అర్థం. ద బైకాట్ ద హౌజెస్ ఇట్ ఈ ద డిసైడ్మెంట్ ద గివెన్ ద ఆర్డర్ ఆర్ రూలింగ్ లోక్సభ స్పీకర్ అండ్ ఆఫ్టర్ దెన్ ద క్యాచ్ దెమ్ ద అవుట్ సైడ్ గోయింగ్ ద మార్షల్స్. అంటే తీసుకొని బలంతా తీసుకొని అవతల పడేసింది. సభలో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్ ద హౌజెస్ ద బైకాట్ మెంబర్స్ ఇస్ అవుట్ సైడ్ ఎండ్ ఆఫ్ ద ఎంట్రీ ఇట్ ఈజ్ అండ్ పర్మిషన్ ఈజ్ ద లోక్సభ స్పీకర్. అంటే మళ్ళా రావాలంటే ఆశమాషిగా కాదు, మళ్ళా రావాలంటే కూడా ఆయన అనుమతి పొందిన తర్వాతనే సభలోకి రావాలి. సభలు బహిష్కరించబడిన తర్వాత సభలోకి ప్రవేశము పొందాలంటే తప్పనిసరిగా స్పీకర్ అనుమతి అవసరము. వెరీ 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 మోస్ట్ అండ్ మోస్ట్ ద పర్మిషన్ ద స్పీకర్ ఇస్ నాట్ లైఫ్ ఇస్ ద సీటెడ్ అలాట్మెంట్ అండ్ ఆఫ్ ద మెంబర్ ఇస్ ద అపోలజీ ఆఫ్ స్పీకర్ సేస్ దట్ అండ్ ఆఫ్ ద డిసైడ్మెంట్. అంటే ఆయన అల్లబోయిన బయటికి ఇంటి వేయబడిన తర్వాత ఆ నేను వస్తాసారి అంటే కూర్చుంటే కుదరదు అన్నులు చెప్పు, ఆయన అనుమతి పొందాలి అని అంగీకారం తెలిపితే ద స్పీకర్ ఆర్ అగ్రీడ్ అండ్ ఆఫ్టర్ ద డిసైడ్మెంట్ ద పర్మిషన్ గివెన్ ద సీటెడ్ అలాట్మెంట్. అంటే ఆయన పర్మిషన్ వస్తేనే సభలో సభ్యులకు ఆ విధంగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా. ఆ తర్వాత ఏదేని సభ్యుడు ఇట్ ఈస్ యావ్ మెంబర్ ఈజ్ ఎనీ మెంబర్ ద పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అది పార్టీ రూలింగ్ ద డిసైడ్మెంట్ ద రిజైన్ దోస్ వర్ ద రిజైన్మెంట్ ద ఫామ్ అప్లికేషన్ ఫామ్ గివెన్ ఇట్ ఈజ్ ఓన్లీ స్పీకర్. అంటే ఏదేని సభ్యుడు వివిధ కారణాల చేత డిఫరెంట్ కాజెస్ ఇఫ్ యు హావ్ ఎనీ మెంబర్ ఏ సభ్యుడైనా రాజీనామా పత్రమును స్పీకర్కు మాత్రమే అందజేయాలి, స్పీకర్కు తెలపాలి. అప్పుడు ఆయన ఆ స్పీకర్కి తెలిపిన తర్వాత ఆయన ఏ డిసైడ్మెంట్ చేస్తాడు, రాజీనామాను ఆమోదించే అధికారము తెలపాలి. రాజీనామాను ఆమోదించే అధికారము స్పీకర్ మాత్రమే ఉంటాడు. అంటే డిసైడ్మెంట్
the decided member, the Lok Sabha speaker, the given the permission, they have resigned and certify. Ante manamo kutumba paranga gani vyaktigata paranga gani rajakeeya paranga gani ఇదేవో దా రిజైన్మెంట్ నీ రాజీనామా చేసినానంటే కుదరదు. ఏం చేయాలే, సభ్యులు రాజీనామా పత్రాన్ని స్పీకర్కి కనుక తెలియజేయబడినట్లయితే ఆయన ఆమోదం తెలిపితేనే ఆ సభ్యుని యొక్క రాజీనామా చేసినట్టుగానే భావించడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతా ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకా అంతేకాదండి, మరి లోక్సభ సభ్యులందరూ కూడా వివిధ రకాల పార్టీలలో చెందిన సభ్యులు. ఇక్కడ వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒక దేశంలో వారి వారి ప్రాంతాల్లో వాళ్ళు తరచుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యమాలు, ధర్నాలు కానీ, నిరసనలు కానీ, ఇక బైకాట్లు కానీ చేస్తారు. కానీ సభ్యులని కనుక అరెస్ట్ చేయాలంటే స్పీకర్ అనుమతి పొందిన తర్వాతనే సభ్యులను అరెస్ట్ చేయాలి. అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలన్నా, లోక్సభ మెంబర్ రాజ్యసభ మెంబర్ని అరెస్ట్ చేయాలన్నా స్పీకర్ అనుమతి పొందిన సభ్యులనే తర్వాతనే అరెస్ట్ చేయాలి. లోక్సభ స్పీకర్ యొక్క అనుమతి లేని సభ్యుడిని కనుక అరెస్ట్ చేస్తే అతనిపై కఠినమైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం కలదు. ఏదేని దిస్ మెంబర్ లోక్సభ సభ్యుణ్ణి అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా స్పీకర్ అనుమతి పొందాలి. ముందస్తుగా స్పీకరు ఆమోదము పొందాలి. ద ఫస్ట్ డిసైడ్మెంట్ ద అగ్రి ఫస్ట్ ఆయన తెలియజేయాలి. సార్, పలాని వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నా, పలాని స్వయం శక్తిని అరెస్ట్ చేస్తున్నానని స్పీకర్ అనుమతి పొందాలి. ఒకవేళ ఆయన అనుమతి లేకుండా ఏదేని సభ్యుని కనుక అరెస్ట్ చేసి జైళ్ళలో కానీ నిర్బంధించబడితే రాజ్యాంగం ప్రకారము అరెస్ట్ చేయబడిన వ్యక్తులు శిక్షింపబడతారుగా మనం చెప్పవచ్చును. ఇంకా అంతేకాదండి, లోక్సభ స్పీకర్ యొక్క అధికారాలు విధులు చూసినట్లయితే మరి భారతదేశంలో ఉన్నటువంటి స్పీకర్లందరికీ ఆయన స్పీకర్ ఆఫ్ ద చైర్మన్, స్పీకర్స్ చైర్మన్. దేశంలోని స్పీకర్లందరికీ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతున్నది. మొత్తం ఆయన దేశంలో స్పీకర్లు ఉన్నారు కదా, విధానసభ స్పీకరు, విధాన మండలి స్పీకరు, రాజ్యసభ స్పీకరు, దీస్ ఆర్ డిఫరెంట్ స్పీకర్స్, డిఫరెంట్ స్టేట్స్, ద డిఫరెంట్ హౌజెస్ ఆర్ అసెంబ్లీ, ద టోటల్ ద స్పీకర్ ఆఫ్ ద స్పీకర్, లోక్సభ స్పీకర్ చైర్మన్, టోటల్ ద స్పీకర్స్ చైర్మన్, దోస్ ఆర్ ద స్పీకర్ చైర్మన్, ఇట్ ఈస్ కాల్డ్ లోక్సభ స్పీకర్ విత్ ద పవర్ ఆఫ్ ద డ్యూటీ ఆర్ డ్యూటీ లోక్సభ స్పీకర్. అంటే భారతదేశంలోని సభ్యులలో అన్ని స్పీకర్లందరికీ ఆయన చైర్మన్గా వ్యవహరించడం జరుగుతున్నది. అంతేకాదండి, కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశంలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇక్కడ ద కామన్వెల్త్ మీటింగ్ స్పీకర్స్ మీటింగ్ ఇట్ ఆర్ ద రిప్రజెంటేషన్ ఇన్ ఇండియా ద మెంబర్ లోక్సభ మెంబర్. అంటే అక్కడ కూడా కామన్వెల్త్ దేశాలు అంటే ఏమన్నా మన ఇక్కడ వాటి కామన్వెల్త్ దేశాలు అంటే కామన్వెల్త్ కంట్రీస్. బ్రిటిష్ వారు పరిపాలించిన వలస రాజ్యాల కూటమిని కామన్వెల్త్ దేశాల కూటమి అంటాము. ద గ్రూప్ ఆఫ్ కామన్వెల్త్ కంట్రీస్, ద గ్రూప్ ఆఫ్ కామన్వెల్త్ కంట్రీస్, వాటి గ్రూప్ ఆఫ్ కామన్వెల్త్ కంట్రీస్, ద బ్రిటిష్ రూలింగ్ కంట్రీస్, ది 54 కంట్రీస్ ఇన్ ద 1/3 ఇన్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ జనాభాలో 1/3 జనాభా కలిగి ఉండి 54 రాజ్యాలను బ్రిటిష్ వారు పరిపాలించుండు. ఆ 54 రాజ్యాల కూటమిని కామన్వెల్త్ దేశాల కూటమి అంటాము. ఆ కామన్వెల్త్ దేశాల కూటమిని
అలా సమావేశాలలో భారతదేశం తరపున భారత లోక్సభ స్పీకర్ ఆ సమావేశానికి ప్రాతినిధ్యం లేక డెలిగేట్ గా హాజరు కావడం జరుగుతున్నది. ఆ సమావేశంలో భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రఖ్యాతిని భారతదేశ స్థితిని అంతర్జాతీయ వేదికలో ఆయన గొప్ప సమావేశం లేక సందేశాన్ని ఇచ్చే అధికారము లోక్సభ స్పీకర్ల కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశంలో మాట్లాడే అధికారం ఉంది. అంతేగా దేశంలోని వివిధ రాష్ట్రాల స్పీకర్ల సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నిర్వహించడమే కాదు, వాళ్ళందరూ కావాల్సినటువంటి స్పీకర్లకి కావాల్సిన శిక్షణను ఇస్తాడు. ఆ స్పీకర్ల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తాడు. ద మెంబర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ అసెంబ్లీ స్పీకర్స్ ద కాన్ఫరెన్స్ ఆర్ ట్రైనింగ్ ద గివెన్ ద ఇట్ ఈజ్ ఓన్లీ ద పవర్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్. అంటే దేశంలో విధాన మండలి, విధాన పరిషత్తు లేక విధానసభ సమావేశాలలో లోక్సభ స్పీకరు చైర్మన్ హోదాలో ఆయన వ్యవహరించబడుతున్నది. స్పీకర్ల సమావేశాన్ని నిర్వహించవలసిందిగా కోరడం జరుగుతున్నది. ఆ సమావేశంలో స్పీకర్లందరికీ కావాల్సిన శిక్షణ ఉంటుంది. ఎలా సభలు నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించబడాలి అనే దానిపై ఆయన ఆ యొక్క సమావేశంలో ఆయన తీసుకునే అధికారాన్ని లోక్సభ స్పీకర్కి అధికారం కలిగి ఉన్నదిగా మనం చెప్పుకోవచ్చును. ఆ తర్వాత మరి ఏదైనా ఒక సందర్భంలో ఒక బిల్లుపై సందిగ్ధమైన ఓ పరిస్థితి వచ్చిందండి. ఏదైనా ఒక బిల్లుపై వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పీకర్ అధికారాలు అత్యంత ముఖ్యమైనవి. ఆయన లాస్ట్కు ఏం చేస్తాడు, కాస్టింగ్ ఓట్ చేస్తాడు. ద ఓట్ ఆఫ్ ద కాస్టింగ్ ఓట్ తెలుగులో దాన్ని ఏమంటాం అంటే నిర్ణయాత్మక ఓటు అంటాము. ఇట్ ఈస్ ఆ డిసైడ్మెంట్ కాస్టింగ్ ఓట్. ఏదైనా ఒక బిల్లుపై బాగిరాలమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక బిల్లుపై ఒక సభలో కానీ లోక్సభలో కానీ ఆ బిల్లుపై సమానమైన ఓట్లు వచ్చినట్లయితే లోక్సభ స్పీకర్కు ఆ బిల్లు భవితవ్యాన్ని నిర్ణయించే అధికారం కలదు. ఆ భవితవ్యాన్ని నిర్ణయించే అధికారాన్ని ఏమంటామంటే కాస్టింగ్ ఓటు లేక నిర్ణయాత్మక ఓటు అంటాము. ఆ బిల్లు భవితవ్యాన్ని నిర్ణయించి బిల్లును ఆమోదం పొందేటట్టు చేస్తారు. ఇక్కడ ఆయన ఫస్ట్ డిసైడ్మెంట్ అదేనండి. ఆయనకు అత్యంత ముఖ్యమైనటువంటి పవర్లలో ఎన్ని పవర్లు ఉన్నా ఇది ఒకటి అత్యంత ప్రధానమైనది. ఇక్కడ కాస్టింగ్ ఓట్ ఏదేని ఒక బిల్లుపై సమానమైన ఓట్లు వచ్చిన సందర్భాలలో లాస్ట్కు స్పీకర్కు ఓటు వేసే అధికారం ఉన్నది. ఆ ఓటు వేసే అధికారాన్ని కాస్టింగ్ ఓటు లేక నిర్ణయాత్మక ఓటు అంటాము. దాన్ని బిల్లు భవితవ్యం చెప్పాలండి. టోటల్ వేసి సాధారణంగా స్పీకర్ ఏం చేస్తారంటే అధికార పక్షానికి ఓటు వేసి ఆ బిల్లుని ఆమోదం పొందడానికి ప్రయత్నం చేస్తారు. అదేండి, అది ఆ ఓటు చాలా పవిత్రమైంది. ఆయన అన్ని విధులు ఉన్నది ఒక భాగం అయితే ఈ యొక్క విధి ఆ యొక్క పౌరు అంత ప్రధానమైనది. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత ద బిల్స్ ఈ ద అగ్రిమెంట్ ఆఫ్ డిసైడెడ్ ద హౌజెస్ ఆమోదం పొందిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తాడు, రాష్ట్రపతి దగ్గర పంపుతారు. ఇక్కడ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఆ బిల్లు ఆమోదం చెప్తే ఆ బిల్లు చివరికి ఏమవుతుంది, ఆ రాష్ట్రపతి ఆమోదం తెలిపిన బిల్లు ఏమవుతుంది, చట్టం లేక శాసనంగా తయారు అవుతుంది. ద డిసైడ్మెంట్ ద బిల్ ఈస్ ద బిల్ డిసైడ్మెంట్ ద దీస్ ఆర్ ద ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బిల్ ఈ ద ఈక్వల్ ఓట్స్ ద గివెన్ ద ఓట్ ఈ ద కాస్టింగ్ ఓట్ డిసైడ్మెంట్ ద స్పీకర్ వెరీ మోస్ట్ ద పవర్.
And after that, the bill passed and going to the President of India. And after that, President of India is agreed or signature. It is a law. Chattam ayipindi. Aayana chattame deshaniki upayogapadutundiga manam cheppagochunu. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ అధికారాలలో మరి లోక్సభలో మరి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదండి అందరూ వివిధ రాజకీయ పక్షాలు అందరూ ఉంటారు సభలోని సభ్యులలో సభలో వివిధ రాజకీయ పక్షాలను ఆయన సమదృష్టితో చూస్తాడు ఈక్వల్ అండ్ బ్యాలెన్స్ సమదృష్టితో చూస్తాడు అది ఆయన యొక్క తెలియచేటది అంటే ఆయన ఒకరిని ఎక్కువ కానీ ఒకరిని తక్కువ కానీ చూడరు కాబట్టి అందరి సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడతాడు అన్ని రాజకీయ పక్షాల యొక్క గౌరవాన్ని కాపాడతాడు సభ్యుల సమదృష్టితో చూస్తాడు సభ్యుల యొక్క ప్రతిష్టల గౌరవాన్ని రక్షించడానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తాడు ఇదండి లోక్సభ యొక్క స్పీకరు విధుల అధికారాలు మరి చివరగా స్పీకర్ యొక్క ముగింపు లోక్సభ స్పీకర్ యొక్క ముగింపు ఏందో చూద్దాం కన్క్లూజన్ కా లోక్సభ స్పీకర్ పదవి అంతా ఆశా మాషి కాదు ఆ పదవి అంత ఆశామాషి పదవి కాదండి ఇక్కడ ఏదో 36 సీట్లో కూర్చునే కాదు ఇక్కడ ఒక్క మాట చెప్పాలంటే ఆయన రాజకీయ చతురత అత్యంత ముఖ్యమైనది ఇక్కడ రాజకీయ చతురత పొలిటికల్ అవేర్నెస్ అంతేకాదు ఆయన యొక్క కల్పుగోలుతనం అది ఆయన యొక్క ముఖ్యమైనది ఆయన క్రమశిక్షణ ఆయన గొప్పతనం తర్వాత ఆయన నైపుణ్యము తర్వాత తెలివితేటలు ఓపిక ఇవే స్పీకర్ యొక్క గుణాలు ఒక్క మాట చెప్పాలంటే స్పీకర్ పదవి ఇదంతా మనం చెప్పిన అంశాన్ని ఒకే ముక్కలా చెప్పాలంటే స్పీకర్ యొక్క పదవి కత్తి మీద సాము లాంటిది అంటే కత్తి సాము చేయాలంటే ఏం చేస్తామండి మనం కత్తి సాము చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి పనిచేయాలి ఇక్కడ కత్తి సాము అంటే కత్తితోనే మన విన్యాసాలు సాము చేయడం అప్పుడు మనం చూస్తాం సినిమాలో కానీ బయట కానీ కత్తి సాము చేయడము అంత ఆషామాషి వ్యవహారం కాదు ఆయన రాజకీయ చతురత నైపుణ్యము ఓపిక పద్ధతి నిర్వహణ తెలివితేటలు అంతకంటే ముఖ్యంగా అందరినీ కలుపుకుపోయే గుణాలు ఉన్నటువంటి యొక్క ఆ యొక్క ప్రతిష్టను కాపాడడానికి శతవిధాల పనిచేస్తాడు నిరాడంబరంగా ఉంటాడు అందరికీ ఆదర్శంగా నిర్వహిస్తాడు ఆయన ఆదర్శంగా ఉంటేనే ఆ సభ గౌరవాన్ని కాపాడుతాడు ఆ సభ గౌరవాన్ని కాపాడినంటే మన దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకి కాపాడడానికి ఆయన 100కి 100% శతవిధాల ప్రయత్నం చేస్తాడు స్పీకర్ పదవి నిర్వహించడము అంత ఆషామాషి వ్యవహారం కాదు ఒకే ఒక్క మాటలో పై సారాంశాన్ని అంతా కత్తి మీద కత్తి సాము లాంటిది స్పీకర్ యొక్క పదవి అని మనం చెప్పవచ్చండి ఈ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్తున్నాం